వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ కరెన్సీ 2000 రూపాయల నోట్లు చలామణి చేసేందుకు యత్నించిన మూటాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్. కరీంనగర్ కు చెందిన 5 సభ్యులు గల మూటాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహరించి కేసును ఛేదించారు. నిందితుల నుంచి 1 కోటి రూపాయల నకిలీ కరెన్సీ, 130,000 ఒరిజినల్ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ మూటాలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిపి మహేష్ భగవత్ తెలిపారు. నోట్లు దాని మీద అసలు రాశారు. 2000 రూపీస్
నోట్ అది ఎక్కడ ప్రింట్ చేశారు, ఇక్కడ షూటింగ్ ఓన్లీ, కేవలం షూటింగ్ చేస్తారు ఫిల్మ్ లో, అక్కడ షూటింగ్ పర్పస్ ఉంది. మన మన ఎట్లా ఉంటుంది, 2000 నోట్ చూస్తే ఫస్ట్ మన పాకెట్ లో పెట్టారు. ఎవరు చూస్తారు, ఎవరు చూస్తారు, ఏముంది, ఏం రాశారు, నిజమా కాదా అని ఇదే ప్రాబ్లం మనకు. మన సైకాలజీని మాకు పక్క క్యాచ్ చేశారు. తర్వాత ఈ బండల్ వాళ్ళు తయారు చేసి ఈ బండల్ ఇట్లా వైట్ పేపర్ పెట్టి, తెల్ల పేపర్ పెట్టి ఇక్కడ HDFC బ్యాంక్ అని స్కామ్ చేశారు. బ్యాంక్ నుంచి వచ్చినాయని అట్లా చేస్తారు. మన వాళ్ళు అట్లా చేస్తారు, వాళ్ళు పెట్టారు, దాచి పెడతారు. ఈ గ్యాంగ్ ఇది, ఈ కరెన్సీ విశ్వపురాలో కృష్ణానగర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది, అక్కడ ప్రింట్ సంబంధి తెలుగులో కావాలి షూటింగ్ పర్పస్ అని ఇక్కడ రాశారు వాళ్ళు. ఇక్కడ కూడా షూటింగ్ అని ఎవరు ఈ 2000 రూపీస్ నోట్ పైన, తర్వాత ఇక్కడ ఎనక సైడ్ కూడా షూటింగ్ అని రాశారు ఎవరు షూటింగ్. దానికోసం వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ గ్యాంగ్ లో ఇద్దరు నిందితులు, వాళ్ళకి ఫిల్మ్ సంబంధి అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి, తెలుగు ఫిల్మ్ స్పెషల్ కాబట్టి వాళ్ళు ఈ యూనిఫామ్ టైప్ ఈ నోట్స్ అది అరేంజ్ చేయడం. మళ్ళీ అక్కడ టార్గెట్ చూసి ఆ టార్గెట్ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న ఊరిందా డబ్బు తీసుకొని ఈ పోలీస్ లాగా ఒక యూనిఫామ్ లో రావాల్సింది, వచ్చి అక్కడ వాళ్ళని భయపెట్టండి, భయపెట్టి వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ పారిపోవడం మీ డబ్బు తీసుకొని ఊరిందా. ఇదే రంగా ఈ గ్యాంగ్ మెంబర్స్ అన్ని చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఇట్లా చేశారు మనకు తెలియదు. ఇది మన దగ్గర అయితే మురళి కేసులే. సో ఈ కేసులో ఇప్పుడు మన సెక్షన్ 379, 420, 419, 171, 120B కాన్స్పిరసీ, సర్వతర్ 34 IBC కింద ఈ కేసు నమోదు చేసి ఈ 1 crore